ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విద్యాబోధన చేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అవడం ఎంతో అభినందనీయమని మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్, ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, ఎంఈఓ నీలకంఠం అన్నారు. కొల్చార మండలం ఇనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బట్టు వెంకటరాజు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కార అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, ఎంఈఓ నీలకంఠంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వెంకటరాజుకు ఉత్తమ సేవా పురస్కార అవార్డును బహుకరించి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్, ఎంఈఓ నీలకంఠంను, అవార్డు గ్రహీత వెంకటరాజుతో పాటు పాఠశాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్, ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ ఉత్తమ అవార్డు తమ ప్రాంతానికి దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం వార్డు అవార్డు గ్రహీత వెంకటరాజు మాట్లాడుతూ ఈ అవార్డును తన తల్లిదండ్రులకు, గురువులకు అంకితం చేస్తున్నానని అన్నారు. పాఠశాల సిబ్బంది సహకారంతో ఈ అవార్డును గెలుచుకున్నానని అన్నారు. ముఖ్యత శ్రీ కాళిదాసు పదపద్మం ఈనాడు ఈ అవార్డు రావడం మాకెంతో గర్వకరం. మరి దీని వెనుక చాలా కృషి సూచనలతో నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా నిజానికి సార్ కూడా నేను రామంపేట పనిచేసిన నుంచి కూడా సార్ నేను ఎక్కువ పట్టుకు ఇన్స్పైర్ కావడం జరిగింది. మరి ఈ సంవత్సరంలోనే అయ్యారు నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కలకత్తాలో 2019 జరిగింది. దాంట్లో ఫస్ట్ పోవడానికి మన హీరో సార్ గారి సంతోషంతో ఫస్ట్ నేను ఆ సార్ కూడా చాలా అంటే సార్తో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ మన టీఎస్ ఇన్నోవేషన్లో కూడా సార్ రాజీవ్ సార్ వచ్చిన పోయిన సంవత్సరం కూడా మన విజయ కలెక్టర్ గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. మొన్న కూడా 2 సంవత్సరం కూడా టీఎస్ ఇన్నోవేషన్ పెట్టడానికి రాలేదు. కానీ ఇదే కాకుండా మనము ఇగ్నైట్ ప్రోగ్రామ్ అని సార్ గుజరాత్ దాంట్లో కూడా మా పిల్లలు ఇద్దరు పిల్లలకు గుజరాత్ మన అబ్దుల్ కలాం గారి అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డు పొందినటువంటి ఈ క్షణంలో నేను నా యొక్క తల్లిదండ్రి అంటే మా బాబు కూడా గురువే మాకు రంగపిల్ల చెప్పాడు అయితే వారికి నేను ఈ అవార్డు అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అవార్డు